హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక ఎలా ఉన్నారు మీరందరూ పూజ బాగా చేసుకున్నారా సో నేను కూడా పూజ బాగా చేసుకున్నాను మీ అందరూ కూడా పూజ బాగా చేసుకోవాలని అలాగే వచ్చే శుక్రవారాల్లో కూడా మీరు పూజ బాగా చేసుకోవాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఎవరికైనా సరే ఈసారి నుంచి డెలివరీస్ అనేవి నెక్స్ట్ శుక్రవారానికి కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముందుగా ఇప్పటి నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి సో అది అండ్ ఈరోజు మీరు చూపించబోయే కలెక్షన్స్ వచ్చి మనకి కొత్తగా స్టాక్ వచ్చిందండి సో ఇది ఒక అన్బాక్సింగ్ లాగా అని చెప్పొచ్చు సో ఇందులో చాలా వరకు ప్రీ బుకింగ్స్ ఉన్నాయి కస్టమర్స్వి సో ఎప్పటి నుంచి అడుగుతున్న ఐటమ్స్ అనమాట సో చాలా వరకు ప్రీ బుకింగ్స్ అయితే ఉన్నాయి సో మీకు ఒక ఒక స్నాప్షాట్ లాగా ఒక స్నీక్ స్నీక్ పిక్ లాగా చూపిద్దామని చెప్పేసి నేను మీకు ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను అనమాట చాలా కొత్త కొత్త కలెక్షన్స్ ధూప్ స్టాండ్స్ అలాగే రావాకు దీపాలు కమల్ దీపాలు అండ్ గణేష్ ఏమంటారు సెట్ వస్తుంది కదా గణేష్ సెట్ బెల్ సో ఆ బెల్ అలాగే మనకి దుర్గలు సో దుర్గాదేవిది మనకి బెల్ ఇలాంటి చాలా రకాలైతే వచ్చాయనమాట వచ్చాయన్నమాట బాలాజీ వాల్ హ్యాంగింగు అలాగే స్వస్తిక్ దీపాలు చాలా రకాలు వచ్చాయి అండ్ ఇంకా రావాల్సినవి అయితే చాలా ఉన్నాయండి సో ప్రస్తుతానికి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి కదా మనకు కొంచెం స్టాక్ అయితే డిలే అవుతుంది అండ్ ఇప్పుడు నుంచి చూపించిపోయేది వచ్చి అగల్ దీపం అండి అంటే ఒక అందమైన దీపం సో అదొక రకమైన మోడల్ అనమాట ఇందులో మనకి టూ మోడల్స్ వచ్చాయి ఒకటి ఈ మోడల్ ఇంకొకటి మామిడి షేప్ అంటే మ్యాంగో షేప్లో వచ్చిన ఇంకొక దీప్ అనమాట అండ్ బాలాజీ వాల్ హ్యాంగింగ్ వాల్ వాల్ మౌంట్ అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయి అవన్నీ కూడా చాలా వరకు ప్రీ బుకింగ్స్ అయితే ఉన్నాయండి వెంకటేశ్వర స్వామి వాల్ హ్యాంగింగ్స్ సో చూస్తున్నారు కదా కింద మనకు అనిపిస్తున్నాయి సో స్వామివారైతే చాలా బాగున్నారు సో నేను చెప్పాను కదా మ్యాంగో అగల్దీప్ అని సో ఇదన్నమాట సో ఇదేంటంటే మీకు ఒక అన్బాక్సింగ్ చూపిద్దాము ఎప్పుడు అన్బాక్సింగ్ చూపించలేదు కదా సో ఈసారి అన్బాక్సింగ్ చూపిద్దాం అనేసి క్లిప్పింగ్ అనేది యాడ్ అన్నమాట సో ఇవన్నీ స్టాక్ వచ్చినప్పుడు నేను మీకు వీడియో తీసి పెడుతున్నాను అండ్ చాలా అంటే చాలా కలెక్షన్స్ వచ్చాయి అండ్ వస్తున్నాయి కూడా ఇంకా వంద వేలో ఉన్నాయి అండ్ చాలామంది రావాకి దీపాలు సూపర్ ఫైన్ క్వాలిటీ అడిగారు సో ఆల్రెడీ బుకింగ్స్ నాకు ఏడెనిమిది బుకింగ్స్ అయితే ఉన్నాయి ఓన్లీ వీటి కోసము సో ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి ఎందుకంటే స్టాక్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ నా దగ్గర ఉన్నవి కూడా నాకు తెలిసి థర్టీ పెయిర్స్ అనుకుంటున్నాయి సో అంతకు మించి అయితే లేవు సో కావాలనుకున్న వాళ్ళు త్వరగా అయితే బుకింగ్ చేసుకోండి అండ్ శంకుచక్ర దీపాలు కింద మనకి కూర్మావతారం వచ్చినవి కూడా అడిగారు ఆల్రెడీ బుకింగ్స్ ఉన్నాయి దీనికి కూడా సో కావాలి అనుకున్న వాళ్ళు బుక్ అయితే చేసేసుకోండి అండ్ త్రీ రావాకు దీపాలు మనకి ఆల్రెడీ అవుట్ అయిపోయాయి అండ్ ఇప్పుడు స్టాకిన్ అయ్యాయి అనమాట సో చాలా అయితే బాగున్నాయండి కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ ప్రదోష దీపం ప్రదోష దీపం కూడా ఇప్పుడు ఇన్ అయింది సో చాలామంది లాస్ట్ టైం అడిగిన వాళ్ళకి లేదని చెప్పేసాను సో ఇప్పుడైతే మీరు బుకింగ్స్ ఆరాగా చేసుకోవచ్చు సో నెక్స్ట్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి లోటస్ దీపాలు లోటస్ ధూప్ స్టాండ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి అండ్ మరకా బౌల్స్ మరకా బౌల్స్ కూడా ఇప్పుడు మనకి వీడియో చేస్తాను నాకు తెలిసి ట్యూస్డే ఎప్పుడో వీడియో వస్తుందండి సో వెయిట్ చేయండి మరకా బౌల్స్ చాలా రకాలు వచ్చాయి అండ్ ఇప్పుడు చూపిస్తుంది వచ్చి ఇది ఒక రకమైన ధూప్ స్టాండ్ అనమాట వెయిట్ అన్నీ కూడా చాలా వరకు వెయిట్ ఎక్కువ ఉన్నాయండి సో వెయిట్ ఎక్కువ ఉంటే మనకి వస్తువు అనేది ఎక్కువ కాలం అనుతుంది సో చూస్తున్నారా ఇవన్నీ స్టాకిన్ అయ్యాయి అనమాట ఆల్మోస్ట్ మనం రెగ్యులర్గా వాడే ఐటెం అనమాట బాగా రన్నింగ్ అయిన ఐటమ్ లోటస్ దీపాలు కానీ రావాక దీపాలు కానీ అండ్ ముఖ్యంగా అమ్మవారి ఫేస్ దుర్గా అమ్మవారి ఫేస్ చాలామంది అడుగుతున్నారు అండ్ మనకి ఏంటంటే ఇప్పుడు నవరాత్రులు వచ్చే ఇది ఉంది కదా సో అందుకని సో యాక్చువల్లీ ఇది మన దగ్గర మెటల్ ఉంది ఇప్పుడు దాకా ఇప్పుడు మనం బ్రాస్లో తెప్పించాము బ్రాస్లో ఫస్ట్లో ఉండేది కానీ ఇప్పుడు అవుట్ అయిపోయింది సో ఇప్పుడైతే అమ్మవారి ఫేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వాడు బుక్ చేసుకోండి సో ఈ ధూప్ స్టాండ్ చూసారో ఎంత అందంగా ఉందో మంచి హెవీ పీస్ అండి సో చక్కగా మనం ధూప్ స్టాండ్ చక్కగా వాడుకోవచ్చు జనరేషన్స్ వచ్చేస్తుంది అంత హెవీ వెయిట్ అనమాట ఇదేంటంటే ఒక రకమైన మోడల్ దీపం అండి ఇదివరకు వచ్చేది సో దాన్ని మళ్ళీ ఇలా మార్చి దూపంలా చేశారనమాట సో చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇది ఒక నామాలు ప్లేట్ విత్ దీపంతో అనమాట అటు ఇటు బెల్స్ వస్తుంది అండ్ మధ్యలో కూడా దీపం వేసుకోవచ్చు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఆ దీపం ఉంది కదా ఆ దీపం అలా తిప్పుకోవచ్చు అనమాట సో మనం వాష్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా మనం కావాలనుకున్న తీసేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు మళ్ళీ పెట్టుకోవచ్చు అండ్ చాలా మందికి ఒక డౌట్ అయితే క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఇక్కడ నేను చూపిస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇంచుల విగ్రహం అండి సో సేమ్ ఇలాగే మనకి పన్నెండు ఇంచుల విగ్రహం కూడా అవైలబుల్గా ఉంది సో కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు ఇది పెద్దది అనుకుంటున్నారు పెద్దదాన్ని చూసి చిన్నది అనుకుంటున్నారు సో అందుకోసం ఈ క్లిప్పింగ్ అనేది యాడ్ చేశాను అనమాట సో ఇది మనకి సిక్స్ ఇంచెస్లో ఉంది ట్వెల్వ్ ఇంచెస్లో ఉంది అండ్ ఫోర్ ఇంచెస్లో ఉంది ఫోర్ ఇంచెస్లో వచ్చింది ఎగ్జాక్ట్గా ఇలా ఉండదండి చాలా వరకు వేరియేషన్ ఉంటుంది ఎందుకంటే సైజ్ తగ్గే కొలది మనకి ముఖ ముఖ కానీ ఆ ఆర్నమెంట్స్ కానీ పంచ విధానం కానీ అన్నీ మారిపోతుంది అనమాట ఓన్లీ సిక్స్ ఇంచెస్ అండ్ ట్వెల్వ్ ఇంచెస్లో మాత్రమే మనకి ఈ విధంగా స్పష్టంగా ఉంటారు స్వామివారు సో అందుకోసం మరీ మరీ చెప్తున్నాను ఇదే సేమ్ కావాలి అనుకుంటే సిక్స్ ఇంచెస్లో కావాలంటే సిక్స్ ఇంచెస్ కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి లేదు ట్వెల్వ్ ఇంచెస్ అంటే ఒక అడుగు కావాలనుకున్న వాళ్ళు ఒక అడుగు బుక్ చేసుకోండి సేమ్ ఇలాగే వస్తారు స్వామివారు చాలా అందంగా ఉంటారు ఇంట్లోనే వచ్చి ఉండిపోయారా అన్నట్టు ఉంటారనమాట స్వామివారు సో చాలా అంటే చాలా అందంగా ఉంటారు నేను ఇంతలా చెప్తున్నాను చెప్తున్నానంటే నాకు అంత ఫీలింగ్ వచ్చేస్తుంది విగ్రహం గురించి చెప్పేటప్పుడు సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోస్ చూసినందుకు మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు దిస్ ఇస్ నిహారిక సైనింగ్ అవుట్ ఫ్రమ్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక యూట్యూబ్ ఛానల్ అండి మీ అందరికీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు వచ్చే శుక్రవారానికి మీరు ఆర్డర్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అయితే కనుక దయచేసి ఇప్పటి నుంచే మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి మళ్ళీ కొరియర్స్ రాలేదు లేదా పోస్టుల ద్వారా పంపించాలి అనుకున్న వాళ్ళకి లేట్ అయిపోవచ్చు సో ఈ యొక్క విన్నపాన్ని మాత్రం మీరు మరణించి ఎవరైనా శుక్రవారం కల్లా మీకు కొరియర్స్ రావాలి అనుకున్న వాళ్ళు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ మీరు ఆర్డర్స్ అనేవి బుక్ చేసుకోండి మళ్ళీ లాస్ట్ మూమెంట్లో బుక్ చేసి త్వరగా రావాలి అంటే మీరు అప్సెట్ అవుతారు అండ్ మీకు డెలివరీ ఇవ్వలేకపోతున్నందుకు నేను ఫీల్ అవుతాను సో అందుకోసం అనమాట ఎందుకంటే చాలా వరకు నా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ కస్టమర్స్ అండి అండ్ థ్యాంక్స్ ఫర్ ద లవ్ అండ్ సపోర్ట్ బాయ్ బాయ్